విజయనగరం జిల్లా గుర్ల మండలం పాలవలస గ్రామంలో పొట్నూరు లక్ష్మీ స్కూల్లో ఆయాగ పనిచేస్తుంది. ఆమె ఉద్యోగం ఈ మధ్య కాలంలో తొలగించేశారు. ఇలా తప్పుగా ఆలోచించడంతో ఆమె రిలే దీక్ష చేపట్టింది. ఆమెకు సంఘీభావంగా ఏపీపీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ శిబిరం సందర్శించడం జరిగింది. ఈ రిలే నిరాహార దీక్షలో తాడి శ్రీనివాస్, ఏపీసీసీ ప్రధాన కార్యదర్శి జమ్ము ఆదినారాయణ, జిల్లా కాంగ్రెస్ కమిటీ మెంబర్ ఎన్ పైడిరాజు పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్షని ప్రారంభించినటువంటి గ్రామ ఎంపీటీ అధ్యక్షుడిగా తాడి శ్రీనివాస్ గారు, అలాగే మాజీ సర్పంచ్ అయినాడు, వీరందరి ఆధ్వర్యంలో ఈ రిలే నిరాహార దీక్ష అనేది సక్సెస్ఫుల్గా సాధించగలగాలని నా ఆశ. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నటువంటి దీక్షలో న్యాయం ఉంది, 100కు 100 రూపాయలు. ఈ గ్రామం యొక్క స్కూల్లో చూసుకుంటే ఒక తీర్మానం చేశారు. ఏ రకమైన తీర్మానం అంటే, ఈ అమ్మాయి పుట్నూరు లక్ష్మి 2017 నుంచి ఇప్పటి వరకు 3 ఏళ్ళు ఉద్యోగం చేసింది. ఈ 3 ఏళ్ళు కూడా ఒక రెడ్డిస్ కంపెనీ నుంచి జీతం పంపించేది, మంచి విషయమే. ఆ రోజు ఎటువంటి అధికారం లేదు, ఏదో ప్రైవేట్గా వాళ్ళు పంపించేవారు, ఆమె ఒక జీవనోపాధి జరిగేది. ఆ రోజు ప్రైవేట్గా పొందేటప్పుడు ఈరోజు ప్రభుత్వ పరంగా ఒక టాయిలెట్ కంపెనీ అన్న కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో పర్మనెంట్ అనే స్థాయి వచ్చేటప్పటికి, అంటే అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ లాంటిదే అనుకోవాలి. ఈరోజు విద్యా వాలంటీర్ ఏమైనా పర్మనెంటా కాదు కదా. ఇలా అన్ని రకాలుగా అవకాశాలు కలిగేటప్పటికి 3 సంవత్సరాలు దాటిన తర్వాత ఆమె మొక్కేసి మొలకెత్తించి ఒక చెట్టు చేసి కాపు కాసే టైం వచ్చేటప్పటికి ఆమె పక్కకు పెట్టేసి ఈరోజు ఏదో శాస్త్రీయంగా ఒక పథకం వచ్చింది, ఆ ప్రభుత్వం ద్వారా వచ్చింది. ఆ వచ్చిన పథకం ద్వారా లబ్ధి పొందుతారు అనుకునే టైంకి ఆమె తీసేసి రాజకీయాలు చేసి ఇక్కడ విజయా కమిటీ, ఎవరైతే పి అప్పలనాయుడు చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి వ్యక్తి, రాజకీయాలు చేసి ఆమెను తొలగించడం చాలా బాధాకర విషయం.